నిన్న మా తాత దిగొచ్చాడు. ఈసారి నన్ను పైకి రప్పించడానికి మీ తాతలు ముత్తాతలు దిగి రావాలి. వెళ్తాను యమ ధర్మరాజు గారు. వెళ్లిపోయిన వాళ్ళంతా కుక్కల్లాగా నా కాళ్ళ దగ్గరికి వస్తారు. డబ్బుతో నేనేమైనా కొంటాను. ఏమైనా కొంటావా? కొంటాను. ఎస్టేట్లు కొంటాను. ఫ్యాక్టరీలు కొంటాను. పొలాలు కొంటాను. నగలు నట్రా కొంటాను. పసుపు కుంకాలు కొనలేవు. డబ్బుతో కొనలేని వంటి కొన్ని ఉంటాయత్త. ఇప్పుడు నేను విడిచి వెళ్లిపోయారే వాళ్ళని. ఇది ఎలా ఉంది? వస్తా. ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు కదండి. వాచ్మెన్ దగ్గర కూడా నా ఫోన్ నంబర్ ఉంది. అందుకని వాచ్మెన్ నేను ఒకట చెప్తున్నా విన. ఇంకొకసారి అడ్వాంటేజ్ తీసుకుని నాకు దగ్గర అవ్వాలనుకున్నావో మర్యాద దక్కదు. రెచ్చగొడుతున్నావు సూరి. బతికి పొమ్మంటున్నాను. నేనేంటో మర్చిపోతున్నావు. తెలుగు మట్టి వైపు చూడొద్దంటున్నాను. సవాల్ చెయ్యొద్దు. నాతో ఆడుకోవద్దు. ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు సూరి. వెంట్రుక వెంట్రు కూడా పేకలేవు నా కొడ. అతంది రైట్ వే, నాది వన్ వే. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. ఒక్కొక్కళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి వరి కంకులకు ఎరువుగా వేస్తా. నా గురించి నీకు పూర్తిగా తెలీదు మరి. ఐ ఎమ్ ఎ వెరీ వెరీ బ్యాడ్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ బ్యాడ్, ఐ ఎమ్ యువర్ డాడ్. నువ్విప్పుడు సరెండర్ అయితేనే బాబాయ్ని హాస్పిటల్కి పంపిస్తానన్నారా? లేకపోతే బాబాయ్ చచ్చిపోతాడ్రా. బాబా చచ్చిపోతారా? బాబాకేం కాకూడదు. నేను సరెండర్ అయిపోతాను. బాబాకేం కాదు. నాకేమన్నా పర్లేదు. ముట్టుకోడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాడ్లా పార్కి వెంట నువ్వు తిరుగుతుంటే. శభాష్, నా చిటికిన వేలంత లేదు. నీ చిన్న మెదడు ఎన్ని ఆలోచనలు చేశావే. ఏ, నన్ను ఏమి అంటావా? పెళ్ళానివి కదే. నువ్వు అన్నట్టుగా ద్విపాత్రాభినయం కాదు. తల్లిని సంతోష పెట్టే కొడుగ్గా, కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్గా, అహంకారపు పెళ్ళానికి అర్ధాంగి అర్ధం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్రాభినయం చేస్తాను. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం ఏంటండి? ప్రాణం. గుండికాయ తీసిమ్మన్నా అనుకోండి, మనం బొండలంచి కొబ్బరికాయ తీసిచ్చాను చూడండి, ఆ లెక్కన తీసిచ్చేస్తాను. వస్తానండి. ఎందుకు తీసుకుంటున్నాం? అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తే కాపాడడానికి, సమస్యలు వస్తే తీర్చడానికి. అలాంటి పెద్ద ఇంట్లో దొంగతనం జరిగి కూతురు పెళ్లి ఆగిపోయిందని కంప్లైంట్ చేయడానికి వస్తే నువ్వేంటి అన్నావు? ఆయన కూతురు గురించి నువ్వేంటన్నావు? నువ్వు కొడుకు పుట్టింది ఆడపిల్లకి, భర్తగా ఉంటుంది ఆడపిల్లకి, తండ్రిగా ఉంటుంది ఆడపిల్లకి. ఇంతమంది ఆడపిల్లని జీవితంలో పెట్టుకుని ఇంకొక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడడానికి నువ్వు పోలీసు గుండావా? రే, రేపు గురైన ఆడపిల్ల పోలీస్ స్టేషన్ కి వస్తే మళ్ళీ రేపు గురవుతాను భయపడకూడదు. దోపిడీకి గురైన మనిషి పోలీస్ స్టేషన్ కి వస్తే మళ్ళీ దోపిడీకి గురవుతాను భయపడకూడదు. జనానికి పోలీస్ అంటే భయం కలగకూడదు. ప్రేమ కలగాలి, ప్రేమ కలిగేలా ప్రవర్తించాలి. కాకి చొక్కాలు తప్పు లేదురా. నేను తప్పు కష్టపడడం చేస్తూ మీ అందరికి ఇంత శాలరీ ఇస్తుంటే ఎంతెంత అన్ని బోను 5,300. అది మా ఇంట్లో కుక్క ఉన్నా సరే. మీ ఇంట్లో కుక్క ఏడుంది? మా ఇంటి ఓనర్ ఉంది. ఆయన ఇదే పొజిషన్ లో పక్కచేళ్ళ పాతి వాళ్ళు ఇస్తారు. మరైతే వెళ్ళు. వెళ్ళాం. ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చేస్తారంట. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంతా ధైర్యం ఉండాలా? నా కళ్ళల్లో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళల్లో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళల్లో నువ్వు ఎప్పటికీ భయం చూడలేవు. నువ్వు చూడగలిగేది పొగరు. ఒక దేశపు జెండాకి ఎంత పొగరు. నేను శివారెడ్డి కూతురువి. పేరు స్నేహలతారెడ్డి. ఎలా చెప్పగలిగావు? నా ఫేస్ లో నా తండ్రి పోలికలు చూసా? కాదు, నీ ఒంట్లో ఉన్న పొగరు చూసి. నువ్వు చూపించే యాటిట్యూడ్ కంటే ఆల్మోస్ట్ ఎక్కువే చూపించగలను. కానీ అమ్మెప్పుడు అంటూ ఉండేది, మనం అనుకునే వాళ్ళ దగ్గర మనమే తగ్గాలరా అని.